నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలిని రద్దు చేస్తారా? చంద్రబాబు ఆలోచనలో ఉన్నారా? వైసీపీ ఆధిపత్యాన్ని చరమగీతం పాడాలంటే అదే మార్గమా? లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవా? కీలక బిల్లులకు మోక్షం రాదా? అందుకే రద్దు చేయడం ఉత్తమమని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రద్దు కంటే శాసన మండలిని అచేతన అవస్థలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. మండలిలో వైసీపీది క్లియర్ మెజారిటీ. 38 మంది వరకు ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. అందుకే జగన్ సైతం శాసన మండలిపై ధీమాతో ఉన్నారు. శాసనసభలో సంఖ్యాబలం లేకపోయినా శాసన మండలిలో అధికార పార్టీకి చెక్ చెప్పవచ్చునని భావిస్తున్నారు. అందుకే ఓటమి ఎదురైన తర్వాత ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితోనే రాజకీయం నడపాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అసెంబ్లీలో మనం లేకున్నా మండలిలో మనోళ్లే ఉంటారని, వారే చూసుకుంటారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే అసెంబ్లీలో దక్కని అధికారాన్ని పరోక్షంగా మండలిలో వినియోగించుకునేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది అన్నమాట. ఎన్నికల్లో ఘన విజయం సాధించింది వైసీపీ. 151 స్థానాలతో గెలిచింది. కానీ శాసన మండలిలో మాత్రం ఆ పార్టీకి ప్రాతినిధ్యం అంతంత మాత్రమే. దీంతో కీలక బిల్లులను అప్పట్లో అడ్డుకోగలిగింది టీడీపీ. అందుకే ఏకంగా మండలిని రద్దు చేసేందుకు నిర్ణయించారు జగన్. కానీ కేంద్రం అనుమతించకపోవడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదే శాసన మండలిలో వైసీపీ ప్రాతినిధ్యం పెరిగింది. శాసనసభలో అంతులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమికి శాసన మండలిలో తగినంత ప్రాతినిధ్యం లేదు. దీంతో కీలక బిల్లులుగా భావిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతి నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని బిల్లులు, ఆర్ వైఫ్ జోన్ లో పేదలకు ఇచ్చిన ఇళ్లను కూడా రద్దు చేయడం వంటి వాటిపై బిల్లులు తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు శాసన మండలిలో వీటికి బ్రేక్ పడనుంది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి బిల్లును ఇక్కడ అడ్డుకునేందుకు అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే మండలిని రద్దు చేయాలన్న వాదన వినిపిస్తోంది. కూటమిలో సైతం బలమైన చర్చ సాగుతోంది. కానీ వచ్చే 3 ఏళ్లలో శాసన మండలిలో వైసీపీ సంఖ్యాబలం తగ్గుతుంది, కూటమి సంఖ్యాబలం పెరుగుతుంది. అందుకే మండలిని రద్దు చేయడం కంటే సుప్త చేతనావస్థలో ఉంచేందుకు చూడాలని భావిస్తోంది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలను చంద్రబాబు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో శాసన మండలిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.